కూడా పెరిగింది. వీఐపీ ప్రోటోకాల్ దర్శనాల వల్ల ఆర్జిత సేవలు భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్శనం కోసం వేలాది రూపాయల టికెట్లకు తీసుకున్న గంటల కొద్ది దర్శనం ఆలస్యం కావడం పట్ల భక్తులు ఆగ్రహ వేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి గాంధీ అందిస్తారు. వేలాదిపై భక్తులు, సాధారణ భక్తులు, అలాగే వీఐపీ టికెట్లు ఉన్నటువంటి భక్తులు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు తీవ్ర అసౌకర్యంగా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే 500 రూపాయల టికెట్లు కొనుగోలు చేసి వచ్చిన వాళ్ళకి దర్శనం చాలా లేట్ అవుతుందని, అలాగే కేవలం వీఐపీలకే వాళ్ళు అధికారులు దర్శనాలు చేపిస్తూ మమ్మల్ని ఆపేస్తున్నారని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఆరోపించే పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం కనుక ఈ భక్తులు అయితే కనుక తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ. అయితే దానికి సంబంధించి వాళ్ళు నడిచేస్తున్నాం. చెప్పండి నుంచి మొత్తం 3 గంటల నుంచి వీఐపీ తప్ప ఒక్క భక్తుడు అలేదు లోపల గుళ్ళోకి. 500 రూపాయలు టికెట్ కొనుక్కుని 8:30 నుంచి లైన్ లో నుంచి ఉన్నాం ఇక్కడ. మొత్తం పోలీసు వారు మొత్తం ఒక్కొక్కరు 20-20 మంది తీసుకెళ్తున్నారు. ఇంకెందుకంటే ఇవో ఏం చెప్తాడండి ఆయన? టికెట్లు ఎక్కడ అమ్మట్లేదండి. అన్ని 500 రూపాయల టికెట్లు అమ్మి మోసం చేస్తారు వీళ్ళు. ఆ లైన్ ఖాళీ వెళ్తుంది. ఎక్కడ బోట్లు 100 రూపాయల టికెట్లు లేవు, 300 రూపాయల టికెట్లు లేవు. ఓట్లు 500 అమ్ముతున్నారు. 300 ఖాళీ వెళ్తుంది. అది 500 మటుకి చాలా బిజీగా చూడండి. 3 గంటల మీద వెయిట్ చేస్తున్నాం. దర్శనం పెట్టచ్చు కదా? ఎందుకు వీఐపీ దర్శనం మళ్ళీ 500 టికెట్ పెట్టారు ఇక్కడ? వచ్చి 2 అవర్స్ అవుతుంది సార్ ఇప్పటి వరకు. మామూలుగా వచ్చే వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఒక్క వీఐపీతో 10 మంది 20 మంది వెళ్తున్నారు. సాధారణంగా 500 రూపీస్ టికెట్ ఎందుకు పెట్టారో ఏమో ఎవరికి అర్థం కావట్లేదు. 500 రూపీస్కి 2 అవర్సా అండి? చిన్నపిల్లలు ఉన్నారు, దప్పిక అవుతున్నది, చాలా బాధలు ఉన్నాయి. అసలు దయచేసి భక్తులకు మనం ఏంటంటే 500 రూపాయల టికెట్కి ఎవరు రాకండి దుర్గమ్మ గుడికి. థ్యాంక్ యూ. భక్తులు అయితే మాత్రం తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా 2 గంటల పాటు ఇక్కడ క్యూ లైన్లో వెయిట్ చేస్తామని చెప్తున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ అండి. హైదరాబాద్ 2 అవర్స్ అయింది సార్ ఈ లైన్లో ఉంచండి. స్టార్ట్ అయింది సార్ 3 అవర్స్. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తానే ఉన్నారు. చిన్నపిల్లలతో ఇబ్బంది తప్ప ఏం లేదు మాకు. ఇంకా అది జగన్ పరిపాలన దరిద్రంగా ఉంటుందని మీ హైదరాబాద్ ఇన్నం కానీ ప్రత్యక్షంగా వచ్చి చూస్తున్నాం ఇక్కడ. ఎందుకంటే ఒక్కొక్క వీఐపీ వెనకాల 100 మంది ఫ్రీగా పోతున్నారు. 500 రూపాయలు టికెట్ తీసుకొని గంట నుంచి లైన్లో నిలబడ్డాం. పిల్లల గురించి కూడా ఆలోచించట్లేదు. ఇలాంటి టైంలో వీఐపీ దర్శనాలు రద్దు చేయాలి. మేమే వీఐపీ లైన్ నిలబడ్డాడు అక్కడ కొంచెం వీఐపీలు కాదు ఇక్కడ. ఆ విషయం గుర్తుపెట్టుకొని వాళ్ళకి చెప్పు. మొత్తానికి అయితే కనుక భక్తులందరూ అయితే మాత్రం తీవ్రమైనటువంటి ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అధికారులతో బాగాలేదు, పద్ధతి బాగాలేదు. అందరు ఫ్రీ 500 రూపీస్ టికెట్ పెట్టేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి పద్ధతి కాదు. 500 టికెట్ పెట్టి 2 అవర్స్ అవుతుంది లైన్ లో నిలబడి. అందరు వీఐపీలను పంపించుకుంటూ ఉన్నారు. మేము అందరం లైన్ లోనే ఉంటున్నాం. దీన్ని చూసి మీరు ఏమైనా చర్య తీసుకోగలరు? ఇక్కడ అందరూ పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, వారి వారి బంధువులనే పంపిస్తాను కానీ జనాన్ని పంపిస్తలేరు. కొందరు సొమ్మసెల్లి పోతాళ్ళు. ఇది గమనించగలరు. మెయింటెనెన్స్ లేదు సార్. మేము వచ్చి 2 అవర్స్ అవుతుంది. 5 గంటల నుంచి వచ్చాము. 2 అవర్స్ అవుతుంది. మెయింటెనెన్స్ లేదు మొత్తం. దాన్ని ఏమంటారు, వీఐపీ అని పెట్టి వేరే వాళ్ళు పంపిస్తారు. డబ్బులు దోచుకుంటున్నారండి. 2 అవర్స్ షుగర్ పేషెంట్. 2 అవర్స్ ఎట్లా వెయిట్ చేస్తాం? మీరు ఇస్తారో ఇవ్వరా లైవ్? ఇంతసేపు నిలబడతాడు ఎమ్మెల్యే వస్తే వాడే వెళ్తాడు లైన్ లోకి. ఇంతసేపు మేము నిలబడతామా? జాగ్రత్త నడుపుకోండి. రాజకీయం అంటే గుడ్డ గవర్నమెంట్ గా ముందు పాలిస్తే. దాదాపుగా ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా విపరీతంగా అయితే మాత్రం భక్తులు తరలి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా ఇక్కడ అసలు 500 రూపాయలు టికెట్లు కొనుగోలు చేసినటువంటి వాళ్ళని వదిలేసి వీవీఐపీలు, ఎమ్మెల్యేలు, అట్లాగే రెవెన్యూ పోలీస్ సిబ్బంది సంబంధించినటువంటి వాళ్ళ అధికారులు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి దర్శనాలు చేపిస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ ఆరోపిస్తున్నారు.
మొత్తం చూస్తే కనుక మనకి కేవలం ప్రజాప్రతినిధులు అట్లాగే వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు మాత్రమే ఈ ప్రోటోకాల్ దర్శనాలు చేసుకుంటూ సాధారణంగా భక్తులకి అలాగే 500 రూపాయల టికెట్లు కొన్నటువంటి భక్తులకు కూడా దర్శనము సీకరంగా చేయకుండా అయితే మాత్రం అధికారులు వ్యవహరిస్తున్న తీరును అయితే మాత్రం వీళ్ళందరూ కూడా తప్పుపడుతున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న ప్లేస్ కిప్ వచ్చింది.